Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంశీ సంచలన నిర్ణయం, భుజం తట్టిన జగన్. టీడీపీని విడి వైసీపీతో కలిసి పనిచేయాలనుకుంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ అధినేత జగన్ కూడా మనస్ఫూర్తిగా అభినందించినట్లు ఏపీ పాలిటిక్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ వంశీ తీసుకున్న నిర్ణయం ఏంటి? త్వరలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. అయితే ఈ భేటీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. దీనిపై పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్ను కలుసుకున్నారు. అయితే ఈ కలయికకు ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వంశీ రాజీనామా చేసి వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ మాత్రం రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని ఎప్పుడో తేల్చి చెప్పారు. రాజీనామా చేసే విషయంతో పాటు భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించడం కోసమే వంశీ జగన్ను కలిసినట్లు ప్రచారం జోరందుకుంది. అయితే వంశీ మాత్రం తన స్నేహితుడికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి ఫైల్ పనిపైనే జగన్ను కలిసినట్లు చెబుతున్నారు. వైసీపీలో చేరినా చేరకపోయినా అనుబంధంగా కొనసాగినా గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావుతో ఎలాంటి విభేదాలు లేకుండా కొనసాగాలని వంశీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మొన్నటి వరకు తన రాజకీయ ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తన చేరికపై ముఖ్యమంత్రి ముందు ఓకే అని, బయటకు వచ్చాక అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారని వంశీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఇష్టం లేక వంశీ మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. యార్లగడ్డ తన ప్రత్యర్థి అయినప్పటికీ ఎన్నికల్లో డబ్బులు పోగొట్టుకున్నారని వంశీ కాస్త సింపతి చూపిస్తున్నారని, అందుకే సామరస్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని వంశీ అనుచరులు చెబుతున్నారు. ఇదే నిర్ణయాన్ని ముఖ్యమంత్రిని కలిసినప్పుడు వంశీ చూచాయిగా ఆయన చెవిడ వేశారని తెలుస్తోంది. వంశీ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అభినందించారని అంటున్నారు. మొత్తానికి చిన్న చితక గిల్లి కజ్జాలు వద్దనుకున్న వంశీ నిర్ణయం మంచిదేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.